మొన్న బాలకృష్ణ సార్ ప్రచారంలో ఓ కెమెరా అన్న కొట్టబోయిండు, మీదకి వచ్చి ధమ్కీలు ఇచ్చిండు. అప్పటి సంది బాలయ్య బాబు మీద వార్త తెమ్మంటే చాలు, మా సతిగాడు మస్తు బుగులు పడుతుండు. నెత్తికి హెల్మెట్, కాళ్ళకు ప్యాడ్లు, చేతులకు గ్లౌజులు కట్టుకొని తిరిగిండు. అంతకుముందు రాయపూర్లో కూడా ఇట్లనే అయ్యింది. మీటింగ్లో బీజేపీ వాళ్ళు ఇలేకర్లను కొట్టిండ్రని తెల్లారికి నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని మైకులు పట్టుకొని పోయిర్రు. అట్లనే ఉన్నది మరి, ఇలేకర్ డ్యూటీ చేయాలంటే మైక్ ఒక్కటి ఉంటే కాదు, ఓ క్రికెట్ కిట్ కూడా పట్టుకుపోవాల్సి వచ్చేటట్టుంది. మాటలు లేవు, మాట్లాడడం లేదు. కెమెరా అన్న మీద మర్రబడి కొడతనే ఉన్నారు. చుట్టూ గంత మంది ఇలేకర్లు, పోలీసు వాళ్ళు ఉన్నా ఆపడైతే ఎవ్వరితోనైతలేదు. నల్లంగేసుకున్నోడు బీఆర్లా లాలూ తాత పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ అన్న ప్రైవేట్ సెక్యూరిటీ. నిన్న ఆఖరి విడత ఓట్లు జరిగినాయి కదా, ఓ పోలింగ్ సెంటర్లా ఈవీఎం కట్టుకొత్తి కార్ ఎక్కొస్తుండు. మరి లొల్లిలా ఎవరు రాయి తీసుకొని కొట్టిండో గాని అన్న కార్ అద్దం పలిగింది. అది ఫోటో తీయబోయిండు గీ ఇలేకర్ అన్న. పేపర్లు వస్తే ఆయనతో ఇజ్జత్ తక్కువ అనుకున్నాడో ఏమో, బౌన్సర్లను పెట్టించి ఇట్లా కొట్టించిండు. చిత్రమేందంటే ఈయననే మా కార్ అద్దం పలగొట్టిండు, నన్ను చంపేట అందుకు చూస్తుండు అని ఎదురు కేసు పెట్టిండు పోలీస్ స్టేషన్లా. అయినా ఫోటో తీసే ఇలేకరి కార్ అద్దం ఎందుకు వలగొడతాడు, ఎట్లా వలగొడతాడు చెప్పుండ్రి. కెమెరాతోని కొడితే అద్దం కారు వలుగుతుండొచ్చునా, చెప్తందుకన్నా ఉండాలి కదా కొంచెమన్నా. ఇలేకర్లంటే లీడర్లకు గింత చిన్న చూపు ఉంటా, అది ఒక్క దినం టీవీలో వార్త వేయకుంటే అప్పుడు అర్థమవుతుంది అయ్యగారికి.